प्रधान प्रतिपक्ष नायकुलु माजी मुख्यमंत्री गारु चंद्रबाबु नायडु गारु मीडिया समावेशान्नि निर्वहिंचारु ई रोजु 12 गंटलकु నిన్న ఎస్సీసీ రమేష్ కుమార్ గారు ఒక పత్రికా సమావేశాన్ని నిర్వహించారు నిన్న సాయంత్రం ఇద్దరు కూడా చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు చెప్పారు సరే చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన రాజకీయ నాయకుడు మీడియా సమావేశాలు లేకపోయినా అధికారం లేకపోయినా ఉండసక్యం కానటువంటి మనిషి అందువల్ల ఆయన పదే పదే మీడియా సమావేశాలు పెట్టడం సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు చెప్పడం ప్రజల్ని విసికించడం వారికి అలవాటైపోయింది నేను ఉదయం వారి మీడియా సమావేశాన్ని మొత్తంగా చూడాలనేటువంటి ప్రయత్నం చేశా కానీ చూడలేకపోయా ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ అసహనం అనగూడని మాటలు అధికారం పోయిందనేటువంటి బాధ మళ్ళా అధికారం రాదు అనేటువంటి ఒక దిగులు ఒక ఫ్రస్ట్రేషన్ ఆయన చూపిస్తూ మొదలెట్టారు ఆయనకు అనుకూలమైన ఛానల్స్ కూడా సకంలో తీసేశాయి పాపం వినలేక అలాంటి వ్యవహారాలన్నీ చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా చెప్పుకొచ్చారు దాని గురించి కూడా నేను మాట్లాడతా దానికన్నా ముందు ఎస్సీసీ నిన్న మీడియా సమావేశాన్ని నిర్వహించారు నాకు అర్థం కాని అంశం ఏంటంటే ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక సంస్థ ఒక వ్యక్తి ఒక పెద్ద మనిషి మీడియా సమావేశాలు పదే పదే నిర్వహించవలసినటువంటి అవసరం ఉంటుందా ఏదో ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేసేటప్పుడు లేదా ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు లేదా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు వెలువరించిన తర్వాత మీడియా ముందుకు వస్తారు మాట్లాడతారు వెల్ అది కూడా క్లుప్తంగా ఎంతవరకు మాట్లాడాలో రాజ్యాంగ వ్యవస్థలు అంతవరకే మాట్లాడతాయి గవర్నర్ గారు కానీ చీఫ్ జస్టిస్లు కానీ ఎవరు మీడియా సమావేశాలకి పెద్దగా వచ్చినటువంటి సందర్భాలు నేను చూడలా కానీ మన ఎస్సీసీ గారు మాట్లాడితే మీడియాకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లాగా వచ్చి వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పదే 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 మీడియా సమావేశాలు నిర్వహించేటటువంటి కార్యక్రమం చేస్తూ ప్రభుత్వం మీద విమర్శలు చేయటం కాలు దువ్వటం అసహనాన్ని ప్రదర్శించటం యాక్షన్ తీసుకునేటువంటి కార్యక్రమాలు చేయటం ఆయనకి రాజ్యాంగపరంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి చాలా అధికారాలు వస్తాయి అధికారాలను ప్రదర్శించవచ్చు దేని మీద ప్రదర్శించాలి కాగితం తీసుకుని పెన్ను తీసుకుని దాని మీద ప్రదర్శించవచ్చు తప్పలేదు కానీ అవి మానేసి అవి చేస్తూనే మీడియా ద్వారా వచ్చి తన అధికారాన్ని ప్రదర్శించి ఎవరినో భయభ్రాంతులకు గురి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారే ఇది రాజ్యాంగ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి పెద్దలకు సరైంది కాదు ఇది రాజ్యాంగ స్ఫూర్తి అంతకంటే కాదు ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయటం లేదు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోనే పనిచేస్తున్నారు ఎలక్షన్లు ఆపిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో పనిచేస్తూ కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నటువంటి తెలుగుదేశానికి ప్రాణం పోయాలనేటువంటి తాపత్రయం వారిలో కనిపిస్తున్న ఆయన నీ వల్ల కాదు తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది పంచాయతీ ఎన్నికల్లోనో లేకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లోనో దాన్ని బతికించాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారును ఎస్సీసీ కలిసి చేసినా కూడా ప్రయోజనం ఉండదనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇలా ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అదేమంటే సుప్రీంకోర్టు తనకు అనుకూలంగా మాట్లాడింది తను సపోర్ట్ చేసింది ఎస్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని గౌరవించేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు అయితే దాన్ని ఆసరాగా తీసుకొని తనకేదో అధికారాలు కొత్తగా వచ్చేసినట్టుగా ప్రవర్తించడం అనేది ఎస్సీసీకి రమేష్ కుమార్ గారికి సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి దీనికి ఎవరైనా ప్రజాస్వామ్యంలో మితిమీరి ప్రవర్తిస్తే లక్ష్మణరేఖ దాటితే ఖచ్చితంగా మూల్యం చెల్లించవలసిందే ఎవరైనా లేని అధికారాల్ని చలాయించేటటువంటి హక్కు ఎవరికీ లేదు
ఏకగ్రీవ ఎన్నికలు నాకు అర్థం కాలేదు వాట్ ఇస్ ద డిస్ప్యూట్ ఏకగ్రీవ ఎన్నికలు కొత్తగా జరుగుతున్నాయా గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరగలేదు ఇంతకు ముందు జరుగుతుంటే ఇన్సెంటివ్స్ ఇవ్వలేదా ప్రభుత్వం కొత్తగా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తుందా దీని మీద ఏకగ్రీవ ఎన్నికలే జరగకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడ రాసి ఉందా చెప్పని అడుగుతా ఉన్నా ఎక్కడ ఉందో చెప్పండి ఈ ఆర్టికల్లో ఉందో ఎలక్షన్ కమిషన్ ఏ రూల్స్ లో ఉందో ఏకగ్రీవ ఎన్నికలు జరగకూడదు జరిగితే అది కుట్రలతో జరిగినట్టట గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతాయండి కొన్ని కొన్ని సందర్భాలు నేను చాలా సందర్భాలు చూశా రెండు సంవత్సరాలు ఒకరు రెండు సంవత్సరాలు ఒకరు పంచుకున్నటువంటి సందర్భాలు నేను చూశాం ఏమిటి నాకు అర్థం కాలేదు కక్షలు కార్పణ్యాలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకునేటటువంటి విధానాన్ని ప్రోత్సహించవలసినటువంటి ప్రభుత్వాలు ప్రోత్సహించవలసినటువంటి రాజకీయ పక్షాలు ప్రోత్సహించకోకుండా అది తప్పుబట్టేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారే దీని కారణం ఏంటి అని అడుగుతా ఉన్నా నాకు చాలా చిత్రం వేసింది నాకే కాదు ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చిత్రం వేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సుదీర్ఘమైన ఉపన్యాసంలో ఆయన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు పచ్చ కాగితం దానిలో ఎన్టీ రామారావు గారి ఫోటో ఈయన ఫోటో మధ్యలో లోకేష్ బాబు ఫోటో ఏమిటయ్యా ఈ మేనిఫెస్టో అంటే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా దానికి మేనిఫెస్టో అంట అది స్వామి చెప్పినట్టుంది పిచ్చి ముదిరింది రోకలు చుట్టమన్నా అండి అనకొకడు ఏందే నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి పెద్ద మనిషివి లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే పర్వాలేదు దాని గుర్తు మీద జరుగుతాయి పంచాయతీ ఎన్నికలకి మేనిఫెస్టో రిలీజ్ చేయటువంటి ఇది చట్ట వ్యతిరేకం కదా రాజ్యాంగ వ్యతిరేకం కదా పట్టణాల్లో పల్లెల్లో ముఖ్యంగా పల్లెల్లో పంచాయతీల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదు గుర్తులుండి కూడా సైకిలు ఫ్యాను పద్మం హస్తం ఇలాంటి గుర్తులు ఉండకూడదు కత్తి శుద్ధి ఇలాంటి గుర్తులు లేకోకుండా పార్టీలకు అతీతంగా పార్టీల ప్రమేయం లేకోకుండా పంచాయతీ ఎన్నికలు జరగాలి అనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏంటో నాకు అర్థం కాల మేనిఫెస్టో రిలీజ్ చేశాడు ఏమిటిది ఇది రాజ్యాంగ వ్యతిరేకం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అయ్యా ఎస్టీసీ గారు నిమ్మగడ్డ రమేష్ గారు ఏం చేస్తారు ఇప్పుడు ఏదో యాక్షన్ తీసుకుంటారని మాట్లాడితే ప్రశ్న ముందుకు వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద బెదిరిస్తున్నారే రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మేనిఫెస్టోని ఒక సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అఫ్ కోర్స్ నీకు సన్నిహితుడు కావచ్చు అయినా ఆయన రిలీజ్ చేశాడే వాట్ యాక్షన్ యూ హావ్ గోయింగ్ టు టేక్ ఏం యాక్షన్ తీసుకుంటున్నావు సమాధానం చెప్పాలని ఎస్సీసీ నేను ఇక్కడి నుంచి డైరెక్ట్గా అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కంప్లైంట్ ఇవ్వలేదని అనుకో దిస్ ఈజ్ ది కంప్లైంట్ మీడియా ద్వారా చెప్తున్నా నేను వాట్ యాక్షన్ యూ హావ్ టేకెన్ ఏమి తీసుకోబోతున్నావు కనీసం చెప్పు సమాధానం అని అడుగుతా ఉన్నా నేను నిష్పక్షపాతమైన వైఖరితో ఉండేవాణ్ణి రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేసేవాణ్ణి అని ప్రగల్భాలు పలుకుతున్నావే ఆయన ఎవరో ఉషశ్రీ గారు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా పొద్దున్నే ప్రవచనాలు పలుకుతున్నావే ఇప్పుడు చెప్పు సమాధానం లోకల్ బాడీ ఎలక్షన్లు కాకపోయినా పంచాయతీ ఎన్నికలకు కూడా పచ్చ జెండా చూపేటటువంటి కార్యక్రమం చేసి గుర్తులు లేనటువంటి ఎన్నికల్లో కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి ఆ మతిపోయిన మాజీ ముఖ్యమంత్రి గారి చర్యకు నువ్వు ఏమి రియాక్ట్ అవుతున్నావు ఏం యాక్షన్ తీసుకోబోతున్నావు చెప్పవలసినటువంటి బాధ్యత స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఉన్నది ఇది చెప్పాలని మనం చేస్తున్నాం చెయ్యు నువ్వు నాకు తెలుసు ఎందుకంటే దురదృష్టం నీకు దగ్గర ఉన్నటువంటి పవర్స్ను ఉపయోగించి ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని అల్లకల్లోలాన్ని సృష్టించాలనేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ మీరు చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది నిన్న ఒక విషయాన్ని ఆయన చెప్పారు ఆయన ఓటుని తిరస్కరించారట ఆయన హైదరాబాద్లో ఉంటాడు దుగ్గిదాల స్వగ్రామం నాకు ఓటు కావాలని అప్లై చేసుకుంటే అథారిటీస్ రిజెక్ట్ చేశాయంట చేస్తాయి హైదరాబాద్లో ఉండి నాకు ఓటు హక్కు కావాలంటే ఎట ఇస్తారు హైదరాబాద్లో ఓటు నువ్వు విత్డ్రా చేసుకోవచ్చు కానీ హైదరాబాద్ నుంచి నువ్వు విత్డ్రా కాలేదే ఎస్సీసీవి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్వి ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్వి నువ్వు అప్లై చేస్తే నీ రిజెక్ట్ చేస్తే సరే అప్లై వెళ్ళేవద్దు అసలు ఎట్లా అప్లై చేసావు నాకు అర్థం కావట్లేదు అయితే హైదరాబాద్లో రిటైర్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ నుంచి నేను వచ్చి దుగ్గిరాల్లోనే ఉంటాను కాబట్టి నాకు ఇవ్వమని నువ్వు అడిగేటటువంటి పరిస్థితి అప్పుడు రా ఇస్తారు అంటే ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు అధికారులు రిజెక్ట్ చేశారని అధికారుల మీద కక్ష కట్టావా
కక్షగట్టి ఇదే సమయంలో అధికారుల మీద కక్ష తీర్చుకునేటటువంటి ఉద్దేశంలో ఇవాళ ప్రవర్తన చేస్తున్నావు అనేటువంటి భావన కలుగుతా ఉన్నది. నీకు నచ్చలేదు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా చేసి ఒక అల్లకల్లోలాన్ని రాష్ట్రంలో సృష్టించాలి, రాజకీయ గందరగోళాన్ని సృష్టించాలని, ఈ ప్రభుత్వాన్ని మా పార్టీని అస్థిరపరచాలనేటువంటి ఒక విష ప్రయత్నం పరకాయ ప్రవేశం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ ఎస్సీసీ చేస్తున్నారనేటువంటి భావన సర్వత్రా వినిపిస్తా ఉన్నది. అదేదో గుర్తొస్తుంది నాకు, కనకపు సింహాసనమున శుభలగ్నమున శునకము కూర్చోండబెట్టిన ఏమవుతుంది? కనకపు సింహాసనాన్ని శునకాన్ని కూర్చోబెట్టి ఏం చేసింది? కనకపు సింహాసనం మొత్తం సర్వనాశనం చేస్తుంది. అలాగే ఒక రాజ్యాంగ పదవిలో కూర్చోబెట్టినటువంటి వ్యక్తి సర్వనాశనం చేసేటటువంటి విధానాన్ని ఇవాళ అనుసరిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం, దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, ఇందాక నేను చెప్పినట్టుగా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి దానిలో మొన్న జరిగి మధ్యలో ఆగిపోయినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మండల్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. దానిలో కొన్ని క్లిప్పింగ్స్ కూడా వేశారు. ఆ స్టాటిస్టిక్స్ ఎక్కడయ్యని నేను ఆరా తీస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఆ స్టాటిస్టిక్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఇదిగో 18/3/2002 హోమ్ సెక్రటరీకి ఎస్సీసీ లెటర్ రాశారు. ఆ లెటర్లో ఉన్న స్టాటిస్టిక్స్ అంటే బహుశా ఈ స్టాటిస్టిక్స్ ఎస్సీసీ అమ్మాయినికి చెప్పి ఉండాలి, లేదా ఈ లెటరు చంద్రబాబు నాయుడు గారిని రాసి ఉండాలి. నాకు అర్థం కాదా, ఏకగ్రీవంగా ఎక్కువైపోయాయి, కడపలో ఏకగ్రీవాలు ఎక్కువయ్యాయి, నువ్వేమన్నా పెద్ద పోటుగాడివా అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని. అంతేకాదు ఇంకో సందర్భంలో అన్నాడు, నువ్వేమన్నా పీకావా అని. ఏం పోయేగానే వచ్చింది ఆ చంద్రబాబు నీకు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, పోటుగాడివా, పీకావా, ఇలాంటి పదజాలాన్ని ఉపయోగిస్తుంటే ఎవరైనా తిట్టాలి తప్ప నువ్వే ఈ పదజాలాన్ని ఉపయోగిస్తున్నావు నాకు అర్థం కాలేదు. అవునయ్యా, నువ్వే పెద్ద పోటుగాడివి, ఎన్టీ రామారావుని పొడిచి అధికారంలోకి వచ్చిన పోటుగాడివి, మీ అబ్బాయిని మంత్రి చేసి మంగళగిరిలో పెట్టి ఓడి ఓటమి పాలైన పోటుగాడివి, నీకన్నా పోటుగాడి ఎవడు కావాలంటున్నా నాకు అర్థం కాలా. పీకేదేంటి నాకు అర్థం కాలేదు. పీకేదిగా నిన్ను ముఖ్యమంత్రిగా తీసి సరాసరి పీకి బంగాళాఖాతంలో వేశారు. ఇంతకన్నా ఏం పీకాలంటున్నాను నేను అర్థం కాల. భాష చంద్రబాబు నాయుడు గారు ఎవరో కొత్తగా అయిన ఎమ్మెల్యేలో కుర్ర ఎమ్మెల్యేలో మాట్లాడుతుంటే వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు బూతులు మాట్లాడుతున్నారు అంటారు. నువ్వేంటి నాకు అర్థం కాలేదు. ఇలాంటి చాలా నీచమైన చౌకబారు మాటలు మాట్లాడే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఇక్కడ ఏంటంటే, ఇది పార్టీ రహిత ఎన్నికలు. లోకల్ బాడీస్లో ముఖ్యంగా పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో గుర్తులు ఏమీ ఉండవు, జెండాలు ఏమి ఉండవు, రాజకీయ ప్రచారాలు ఉండవు. ఈ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని ఉండవు. చాటు చాటున వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అయితే పోటీ చేస్తే పోటీ చేయవచ్చు, కానీ ఎక్కడా ఉండకపోయినా నాకు అర్థం కాలే. ఎలక్షన్ కమిషన్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మలకి, ఎన్టీ రామారావు గారి బొమ్మలకి కప్పులు గుడ్లు కప్పే ప్రయత్నం చేస్తున్నారు జనరల్ ఎలక్షన్ లాగా. వాట్ ఈస్ దిస్? అధికారం మీకుంది కదా అని అడ్డదారుల్లోనూ లేని అధికారాలను తెచ్చుకుని ప్రయత్నం చేయడం సరైనటువంటి విధానం కాదు. ఏదో చంద్రబాబు నాయుడు గారికి మతి స్థిమితం లేక ఇవన్నీ కూడా రిలీజ్ చేసేటట్టు ఆయన అంటున్నాడు. మీకు ఓటు అడిగే హక్కు ఉందా అని. ఎవరు అడుగుతున్నారు ఓటు? పార్టీ తరఫున మేము ఎవరిని ఓటు అడగట్లేదు. ఇప్పుడు గ్రామాల్లో వాళ్ళు అడుగుతారు, వాళ్ళు వేస్తారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు హక్కు ఇవ్వండి అని అడుగుతామా? ఎందుకు అడుగుతాం మేము? మాకు ఫ్యాన్ గుర్తుందా? గ్రామాల్లో వాళ్ళు ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేసిన వాళ్ళు, ఎంపీటీసీలకు కంటెస్ట్ చేసిన వాళ్ళు, సారీ మెంబర్లుగా కంటెస్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళు అడుగుతారు, వాళ్ళు మాట్లాడతారు. మేము కూడా ప్రచారానికి వెళ్ళాం. అసలు యాక్చువల్గా మీ ఎమ్మెల్యే స్థాయిలో వలన కూడా ప్రచారానికి వెళ్ళాం. మేము వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఇది పార్టీ రహితమైన ఎన్నికలు. ప్రజాస్వామ్యంలో పార్టీ రహితమైన ఎన్నికలు ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు పెరగకూడదని ఉద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ స్ఫూర్తిని వదిలేసి మేనిఫెస్టోలు రిలీజ్ చేసి ఇదేదో పార్టీ ఎన్నికలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఏమి యాక్షన్ తీసుకుంటారో ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా నేను
చెప్పదలుచుకున్నాను. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఈ పరిణామాల పట్ల మనం అందరం కూడా చాలా ఆందోళన చెందవలసినటువంటి అవసరం ఉన్నది. సరే, అఫ్ కోర్స్ ఎవరు గెలుస్తారు ఏమిటి, పంచాయతీలో ఎవరైనా గెలుస్తారు, గెలిచినోడు, నేను ఇంకో విషయం చెప్తున్నా, గెలిచిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ అంటారు రేపు, ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అనేటువంటి సాంప్రదాయాలు తయారైనాయి. చంద్రబాబు నాయుడు గారు, నేను మనవి చేస్తున్నా, మాకు మొన్న గెలిచిన వాళ్ళు కూడా మొన్న మా ప్రెసిడెంట్ గారు గెలిచారు, మా పార్టీకి సంబంధించి మేమంతా తెలుగుదేశం ఉన్నారు, ఎందుకంటే ఆ తెలుగుదేశం తరపున ఉందామని 4 రోజులు అనేటువంటి పద్ధతులు, ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు గమనించాలని, ఇలాంటి అప్రజాస్వామికమైన విధానాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎస్సీసీ లేని అధికారాలు ఉన్నట్టుగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దురదృష్టకరం, దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం.